ఈ వెంచర్ ని మీరు ఏ విధంగా డెవలప్ చేశారు అలాగే కస్టమర్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు సార్ ప్లాంటేషన్స్ విత్ ట్రీ గార్డ్స్ అదే విధంగా ఎలక్ట్రిసిటీ కస్టమర్ వచ్చేసి ఈ వెంచర్ లోనే తీసుకోవాలి ఈ వెంచర్ లోనే ఇన్వెస్ట్ చేయాలి అని ఎందుకు అనుకోవాలి ఇంతటి ఏరియాలో మనం అతి తక్కువ ధరలో ఇస్తున్నాం రామోజీ ఫిల్మ్ సిటీ ఇవన్నీ ఉన్నాయి ఈ వెంచర్ కి చుట్టుపక్కల ఎలాంటి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి ఈ చుట్టుపక్కల అంతా కూడా మనకి ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఐటి హబ్ ఉంది మన బాటసింగారం దగ్గర లాజిస్టిక్ పార్క్ ని మన కేటిఆర్ గారు ఓపెన్ చేశారు వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ ఈ రోజు మీకు కొత్త వెంచర్ పరిచయం చేయబోతున్నాను దంతు ప్రాపర్టీస్ అధినేత డాక్టర్ దంతు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సర్ మీరు దంతు ప్రాపర్టీస్ నుండి గత 30 సంవత్సరాలుగా మార్కెటింగ్ చేస్తారు ప్రెజెంట్ ఏ వెంచర్స్ మార్కెట్ చేస్తున్నారు మాకు తెలియజేస్తారా దంతు ప్రాపర్టీస్ ద్వారా మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి అన్ని హైవేస్ లో కూడా నంబర్ ఆఫ్ వెంచర్స్ కంప్లీట్ చేశాం ప్రస్తుతం మనం ఇక్కడ వరంగల్ హైవే కి విజయవాడ హైవే కి మధ్యలో బండరావిరాల అనేటువంటి ప్లేస్ లో మనం ఉన్నాము ఈ బండరావిరాల అనేటువంటిది ఎక్కడ ఏంటి దీని గురించి వివరాలు చెప్పాలి అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఓన్లీ తారామతిపేట గౌరెల్లి ఈ తారామతిపేట గౌరెల్లి దగ్గర జంక్షన్ ఉంది ఇది ఎగ్జిట్ నెంబర్ 10 ఈ 10 నుంచి మనం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇది మనకి ఈ వెంచర్ ముందు ఉన్నటువంటి రోడ్ 100 ఫీట్ల రోడ్ ఇది రైట్ సైడ్ కి వెళ్తే మనకి ఘట్కేసర్ కి 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇదే విధంగా మనం లెఫ్ట్ సైడ్ కనుక వెళ్తే విజయవాడ హైవే కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది దాదాపు మనం విజయవాడ హైవే కి వరంగల్ హైవే కి మధ్యలో ఉన్నాం అదే విధంగా మన వెంచర్ కి దగ్గర దగ్గరగా ఒక 300 అడుగుల దూరంలో కొత్తగా తారామతిపేట గౌరిల్లి నుంచి ఒక నేషనల్ హైవే కొత్తగా మనకి ఖమ్మం మీదకుండా వైజాగ్ ఛత్తీస్గఢ్ వరకు ఒక హైవేని కొత్తగా ప్లాన్ చేస్తున్నారు అది కూడా మనకు దగ్గరగా ఉంది అంటే మూడు హైవేలకి అతి దగ్గరగా మనం ఉన్నాం భద్రాచలం హైవే విజయవాడ హైవే అదే విధంగా మన వరంగల్ హైవేకి చేరువలో మనం అబీస్ ఆర్చిడ్ అని చెప్పేసి ఒక 40 ఎకరాల వెంచర్ని మనం కంప్లీట్ చేసాం రీసెంట్గా హెచ్ఎండి అప్రూవల్ తోటి మొత్తం టోటల్ డెవలప్మెంట్ తోటి మనం 40 ఏకర్స్ మనం కంప్లీటెడ్ మొత్తం అదేవిధంగా మనం దానికి ఆపోజిట్గా మనం అబీస్ ఆర్చిడ్ ఫేజ్ 2 అనేటువంటి వెంచర్ మనం డెవలప్ చేస్తున్నాం ఇది కూడా హెచ్ఎండి అప్రూవల్ తోటి అప్రూవల్ వచ్చింది విత్ అప్రూవల్ తోటి యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఈ వెంచర్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం ఈ యొక్క వెంచర్ యొక్క డిస్టెన్స్ వివరాల గురించి నేను చెప్తాను ఇప్పుడు ఈ వెంచరు నాగోల్ చౌరస్తా నుంచి మనకి ఈ వెంచర్ వరకు కూడా మనకి 17 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం అదేవిధంగా ఉప్పల్ నుంచి మనం వస్తుంటే ఉప్పలు మరి మెట్రో స్టేషను తర్వాత నాగోలు నాగోల్ నుంచి బండ్లగూడ బండ్లగూడ నుంచి తారామతిపేట తారామతిపేట నుంచి మన బండరావిరాల ఈ విధంగా వస్తాం అన్నమాట ఉప్పల్ నుంచి బోడుప్పలు మేడిపల్లి నారపల్లి మీదుగా కూడా ఇక్కడికి రావడానికి రూట్ ఉంది ఇదే విధంగా ఈ వెంచర్కి చాలా కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి హయత్ నగర్ వచ్చి ఓన్లీ 20 కిలోమీటర్స్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రూట్లు ఉన్నాయి ఇది ఈ వెంచర్ యొక్క ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మనకు ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ నుంచి మనం ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అదేవిధంగా హైటెక్ సిటీకి వెళ్ళడానికి అన్ని చోట్లకి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో డెవలప్మెంట్ బాగుంది అబీస్ ఆర్చిడ్ ఫేజ్ 2 ఈ వెంచర్ ని మీరు ఏ విధంగా డెవలప్ చేశారు అలాగే కస్టమర్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు సార్ అదే హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్లాంటేషన్స్ విత్ ట్రీ గార్డ్స్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పార్కులు ఇవన్నీ కూడా యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనం ఏ ఉండాలో అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇస్తున్నాం సార్ అబీస్ ఆర్చిడ్ ఈ వెంచర్ కి చుట్టుపక్కల ఎలాంటి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి అలాగే ఈ వెంచర్ కి చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ గాని ప్రైవేట్ ప్రాజెక్ట్స్ గాని వాటి డెవలప్‌మెంట్స్ గురించి గాని మా కస్టమర్లకు వివరిస్తారా ఈ వెంచర్ కి ప్రాజెక్ట్స్ అంటే దగ్గరగా పోచారం ఇన్ఫోసిస్ 450 ఎకరాల్లో ఉంది అదే విధంగా కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా ఆ సెజ్లో ఉన్నాయి అన్నమాట ఒక 10 కిలోమీటర్ల దూరంలో మాదారం కొత్తగా రాబోతున్న హబ్బు
ఐటీ హబ్ ఇంకోటి పెడుతున్నారు మాదారం అతి దగ్గరగా ఉంది మనకి అదే విధంగా ఎదురుకుండా మన వెంచర్ కి ఆపోజిట్ లో చాలా అపార్ట్మెంట్స్ కట్టారు ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ కూడా ప్లానింగ్ లో ఉన్నాయి అదే విధంగా మనకి వెంచర్ చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో కూడా మనకి అడ్జసెంట్ కూడా హెచ్ఎండీ ప్లాట్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చూసుకుంటే ఈ యొక్క డెవలప్మెంట్స్ కంపేర్ చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్స్ ని డెవలప్ చేసుకుంటే మన వెంచర్ లో రేట్ కూడా చాలా తక్కువ ఈ ఏరియాలో తక్కువ రేట్ లో పెట్టి చుట్టుపక్కల వారికన్నా కూడా మనం తక్కువలో పెట్టి కస్టమర్స్ అప్రిషియేషన్ పొందాలన్న ఉద్దేశంతోటి వారు ఈ వెంచర్ ని అతి తక్కువ ధరలో పెట్టి బిజినెస్ చేస్తున్నారు అన్నమాట దంటూస్ ప్రాపర్టీస్ వారు అన్ని కంపెనీలతో చేస్తున్నట్టుగానే ఇదే విధంగా ఈ యొక్క అభీస్ మన డిఆర్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రాజ్ కుమార్ గారితో కలిసి ఈ వెంచర్ కూడా మేము మార్కెటింగ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఇక్కడ చూస్తే చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయి అలా కాకుండా ఇప్పుడు కస్టమర్ వచ్చేసి ఈ వెంచర్ లోనే తీసుకోవాలి ఈ వెంచర్ లోనే ఇన్వెస్ట్ చేయాలి అని ఎందుకు అనుకోవాలి మన వెంచర్ కి అతి దగ్గరగా ఏషియాడ్ లో ఉన్నటువంటి నెంబర్ 1 రామోజీ ఫిలిం సిటీ అతి దగ్గరగా ఉంది అదే విధంగా రీసెంట్ గా మన బాటసింగారం దగ్గర లాజిస్టిక్ పార్క్ ని మన కేటీఆర్ గారు ఓపెన్ చేశారు మరి ఫ్రూట్ మార్కెట్ కూడా మనకి కోహిడా దగ్గర అతి పెద్ద ఫ్రూట్ మార్కెట్ ని ఇమిడియట్లీ అక్కడికి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది కూడా ఆల్రెడీ సక్సెస్ అయ్యింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఒక 5 ఇయర్స్ లో మొత్తం నాగోలు ఈ బండరావిరాల మొత్తం కూడా ఇల్లు సైడ్ బై సైడ్ రావడానికి 100% కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి మనకి కామినీ హాస్పిటల్ కి అతి దగ్గరగా అదే విధంగా ఎల్బీ నగర్ కి అతి దగ్గరగా దిల్షు నగర్ కి అతి దగ్గరగా చుట్టుపక్కల అన్ని కూడా అతి దగ్గరగా ఉన్నాయి ఇంతటి ఏరియాలో మనం అతి తక్కువ ధరలో ఇస్తున్నాం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇటువంటి ప్లేస్ లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి నాకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ లో నేను చెప్పేది ఏంటంటే ఈ ఎక్స్‌పీరియన్స్ తోటి నేను చెప్పేది మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చూసుకోవాలి కరెక్ట్ గా దీనికి చుట్టుపక్కలంతా కూడా మనకి ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఐటీ హబ్ ఉంది అదే విధంగా కమర్షియల్ గా చాలా రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ ఉన్నాయి అదే విధంగా రెసిడెన్షియల్ ఏరియా ఉంది మనకి ఓఆర్ఆర్ ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం గనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు మంచి గుడ్ అప్రిషియేషన్ పొందుతారు రేటు దంటూస్ ప్రాపర్టీస్ ద్వారా చాలా వెంచర్స్ మనం 30 సంవత్సరాలు చేశాము అదే విధంగా ఈ 30 సంవత్సరాల్లో ఈ వెంచర్స్ కంప్లీట్ చేయడానికి నా దగ్గర మార్కెటింగ్ పర్సన్ చాలా మంది పనిచేసి ఎంతో అభివృద్ధి చెందారు అదే విధంగా ఇంకా హైదరాబాద్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఇప్పటికి ఇచ్చిన ప్రాజెక్టులు కాకుండా ఫార్మసిటీ అని ట్రిపుల్ ఆర్ అని రకరకాలుగా వస్తుంది ఇంకా డెవలప్మెంట్ అవడానికి ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో మనం చాలా వెంచర్ టేకప్ చేస్తున్నాము ఈ వెంచర్స్ కి మార్కెటింగ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న మార్కెటింగ్ మిత్రులంతా కూడా మా దగ్గరికి వస్తే ఉచిత ట్రైనింగ్ ఇస్తాం సీనియర్స్ జూనియర్స్ కూడా రావచ్చు పార్ట్ టైం చేసే వాళ్ళు కూడా రావచ్చు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు మా యొక్క ఆఫీస్ నాగోల్ చౌరస్తా మమతా నగర్ రోడ్ నెంబర్ 2 లో జావీద్ హబీబ్ ఎదురుకుండా మా ఆఫీస్ ఉంది అక్కడికి వస్తే ఎవరైనా చెప్తారు నా పేరు చెప్తే దంతస్ ప్రాపర్టీస్ వారు అబిస్ ఆర్చిడ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అలాగే అబిస్ ఆర్చిడ్ ఫేజ్ 2 ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే అబిస్ ఆర్చిడ్ ఫేజ్ 2 గురించి ఎన్నో వివరాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ నమస్తే అబిస్ ఆర్చిడ్ ఫేజ్ 2 మార్కెటెడ్ బై దంటూ ప్రాపర్టీస్ ఇదండి రియల్ ఎస్టేట్ టీవీలో ఇవాల్టి వెంచర్ కి సంబంధించిన సమాచారం మరో వెంచర్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ లైక్ షేర్ అండ్ కామెంట్